వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని నాయి బ్రాహ్మణుల కళ్యాణ మండప నిర్మాణం కొరకు దాదాపు 1.65 కోట్ల రూపాయల విలువ చేసే 33 సెంట్ల భూమిని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వితరణ చేసి వారికి స్థలపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రకృతి నగర్ నాయి బ్రాహ్మణులు, సామాజిక వర్గ నాయకులు పెద్ద ఎత్తున బహిరంగ సభను ఏర్పాటు చేసి ఎమ్మెల్యే రాచమల్లును ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే రాచమల్లు మాట్లాడుతూ 33 సెంట్ల భూమిని ప్రకృతి నగర్ లో నాయి బ్రాహ్మణ సంఘం నాయకులకు అందజేయటం తమకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతానని తెలిపారు. పలువురు నాయి బ్రాహ్మణులు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే రాచమల్లు హ్యాట్రిక్ సాధిస్తారని, తమ వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఎమ్మెల్యే రాచమల్లికి అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇటువంటి నాయకత్వం అవసరం. ఈ కులం మనకు దేశంలో, రాష్ట్రంలోనే కాదు, ఎక్కడ మంచిని మంచి అన్నాం, చెడు అందరి చరిత్ర చూసాం, బయటకు వచ్చి ప్రచారం చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు, రాష్ట్రాలకు, పాత్రికేయ మిత్రులకు, ఒకరేమిటి పేరు పేరున మనిషి మనిషికి ఈ విద్య రాచబంధు శిరస్సు మంచి హృదయపూర్వకంగా స్పష్టంగా యానాదేవి చెప్పినారమ్మా, అన్ని విషయాలు చెప్పినారు. జనరల్ గా వేరే వాళ్ళకైతే ఒక అరగంట చెప్పాల్సిన చదువు, మీకైతే 5 విషయాలు చాలు. బాగా అర్థం చేసుకోగలుగుతారు, బాగా ఆలోచించగలుగుతారు, నరగని మీరే హితము. అటువంటి విషయాల్లో మీరు ఉండరు, మర్యాదస్తులు, మెతక వైఖరి కలిగి ఉంటారు. ఈ సంసారం, ఈ జీవితం, ఈ ప్రేమగా పలకరిస్తారు. ఎత్తికి తీసుకునే పనులు, అల్లరి పనులు నాయి బ్రాహ్మణుడు ఎప్పుడు చేయరమ్మా, నేను బాగా తెలుసు. నేను పుట్టింది రామేశ్వరం, నేను పెరిగింది రామేశ్వరం, నా జీవితం అంతా రామేశ్వరమే. 50 సంవత్సరాలైంది నేను రామేశ్వరంతో రాజకీయాల్లో కొనసాగుతుంది. 8 సార్లు గెలిపించినారు, ఇప్పుడు 8 సార్లు కూడా మీరు గెలుపుతున్నారు, తెలుసుకున్నాక ఆ గెలుపులో, రామేశ్వరం గెలుపులో రెడ్డి గారు ఉన్నారు, చేనేతలు ప్రధానంగా ఉంటారు, అంతకంటే ప్రధానంగా నాయి బ్రాహ్మణులు ఉండాలి కళ్యాణ. ఈ నాయి బ్రాహ్మణులందరూ కూడా నాకు తెలిసినప్పటి నుంచి నా జతగాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, రామేశ్వరంలో చాలా మంది ఉన్నారు నా సమస్యగా. కలిసి చదువుకున్నాం, బడికి పోయినాం, గొలువులు ఆడుకున్నాం, గౌడమ్మ చెట్టు దగ్గర, ట్యాంకీలో, రామ సుబ్బయ్య ఇలా మా సమస్యగా వెళ్ళాం. ఇది దాదాపు ఒక 300 నుంచి 400 కూడా ఉంటాయి రామేశ్వరంలో. మా మేనమామ విజయముండటి స్వర్గీయ పాతకోట విజయముండ, నాయి బ్రాహ్మణులు అందరూ కూడా చిన్న బిడ్డ మాదిరి తీసుకున్నారు. విజయముండటి సహకారి కాదు, విజయము